నమస్తే, ఆర్కేటీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. ఫీజు బకాయిలను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది. మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం. బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు పద్మజారెడ్డి. ఆర్డీఎస్ ఆయకట్టు ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం. గద్వాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రి జూపల్లి. ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ 2.5 లక్షల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతుందని మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలోని జిహెచ్ఆర్ గార్డెన్లో భారీ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న 3,140 కోట్ల ఫీజు బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ప్రతాప్ రెడ్డి, సుధీర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెరాస ప్రభుత్వం విఫలమైందని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు పద్మజారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ప్రజా సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పద్మజారెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 792 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీ నిధుల్ని రైతులకు రుణమాఫీ చేయకుండా వేరే పథకాలకు మళ్లించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయాలని వారిని కోరారు. అర్హులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని ప్రభుత్వానికి కోరారు. పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రతన్ పాండ్రెడ్డి, బాలరాజ్, సత్యం, బుడ్డన్న, సరోజ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి ఏ విధానాన్ని కూడా ఈరోజు వరకు కూడా అమలు చేయకపోవడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నుంచి ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు ఈరోజు ఎక్కువ శాతం వర్షాభావం వల్ల అయితేనేమి, ప్రకృతి వైపరీత్యాల వల్ల అయితేనే నష్టపోయినటువంటి రైతులకు మరి రుణమాఫీ సౌకర్యం కల్పిస్తానని చెప్పినటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత నేను బంగారు తెలంగాణగా మారుస్తా, రైతుల కష్టాలు తీరుస్తా, రైతుల రుణమాఫీని నేను ఒకే విడతల ఇస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు విడతల వారీగా ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత చెప్పినటువంటి మాటలకు చాలామంది రైతులు మరి ఏ విధంగా మేము అప్పులు తీసుకొని మేము వదిలేయాలి, మా ఆస్తులు పోగొట్టుకోవాలన్నటువంటి బెంగతోటి దాదాపు ఈ రాష్ట్రంలో 2,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సంఘటన ఈరోజు మరి భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఈరోజు మహబూబ్నగర్ జిల్లాను 6 తుంకలుగా ఏర్పాటు చేసి ఆ తుంకలలో ఏ మండలం ఎక్కడుందో, ఏ గ్రామం ఎక్కడుందో, ఏది ఎక్కడుందో తెలియనటువంటి పరిస్థితి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు. మేము భారతీయ జనతా పార్టీ చెప్పేది ఒకటే విషయం, చిన్న మండలాలు, చిన్న నియోజకవర్గాలు, చిన్న జిల్లాలు ప్రజల పరిపాలన సౌలభ్యం కొరకు అవసరం, కానీ అది ప్రజలను ఉద్దేశించి చేయాలి. కానీ రాజకీయ నాయకులను, తన పార్టీ ఎమ్మెల్యేలను, తన పార్టీ ఎమ్మెల్యేలు చెప్పిన విధంగా, నియోజకవర్గ ఇన్ఛార్జీలు చెప్పిన విధంగా వారికి అనుగుణంగా ఈ ప్రతిపాదన అనేది చాలా పొరపాటు. దీని కొరకు ప్రతి మండలంలో కూడా ఈరోజు ప్రజలందరూ కూడా ధర్నాలు చేస్తున్నటువంటి సంఘటన ఈ జిల్లాలో మనం చూస్తున్నాం. ఇలాంటి కుంపట్లు పెట్టి అసలైనటువంటి సమస్యలను పక్కన పెట్టి ప్రజలను పక్కదోవ పట్టించుకుంటూ ఈరోజు దాకా 2.5 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రి గారు గడిపినరు. ఇంకా మరి భవిష్యత్తు 2.5 సంవత్సరాలు ఇంకే కొత్త ప్రతిపాదనలు చేస్తాడో చూస్తాడు కనుక ఈరోజు భారతీయ జనతా పార్టీ అందుకే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని మండలాలలో కూడా మేము జోగులాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. అలంపూర్ నియోజకవర్గంలోని రైతు శిక్షణ కార్యాలయం, పశుసంవర్ధక శాఖ కార్యాలయాల్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పరచడమే ప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. ఆర్డీఎస్ ద్వారా ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. అభివృద్ధిని ఈ అలంపూర్ నియోజకవర్గంలో వచ్చేటువంటి 3 సంవత్సరాలు చేసి చూపిస్తాం, రుజువు చేస్తాం, పక్క మీ యొక్క ఆశీర్వాదాన్ని కూడా చూరగొంటామని చెప్పని మీ అందరి సమక్షంలో మన్నించి జిల్లాను ఇచ్చినందుకు మొట్టమొదటిసారిగా
గౌరవ ముఖ్యమంత్రి మాన్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి అలంపూర్ నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది నూతన జిల్లాలో మొట్టమొదటి ప్రభుత్వ కార్యక్రమం కనుక బాధ్యత గల ప్రజాప్రతినిధిగా మా ఆకాంక్షను నెరవేర్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు, 3 ప్రారంభోత్సవాలు, 2 శంకుస్థాపన చేస్తూ అలంపూర్ మండలంలో కావాల్సినటువంటి అన్ని వసతులను సమకూర్చడంలో భాగంగా ఈరోజు అనేక ప్రభుత్వ కార్యాలయాలకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవం చేసినటువంటి సందర్భంలో గౌరవ మంత్రివర్యులు జుబ్బల కృష్ణారావు గారికి, సోదరుడు జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంతం అభివృద్ధి పథంలో ముందుకోవడానికి అగ్రగామి అలంపూర్గా అభివృద్ధి చెందిన అలంపూర్గా తీర్చిదిద్దడానికి అన్ని రకాల రాజకీయ కోణాలు పక్కకు పెట్టి అందరము కలిసి ముందుకు పోదామని తెలియజేస్తూ గౌరవ మంత్రి గారున్నారు, జిల్లా కలెక్టర్ గారున్నారు, వారందరి సమక్షంలోనే విజ్ఞప్తి చేయడం జరిగింది. వివక్ష చూపడమో, ప్రభుత్వ నిబంధనలను వారికి అనుకూలంగా మార్చుకోవడమో మంచి పద్ధతి కాదు. మంచి పద్ధతిలో ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న సందర్భంలో ఇటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రభుత్వ యంత్రాంగానికి కానీ వ్యవస్థకు కానీ చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రోటోకాల్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ రాజకీయాలకు తావు లేకుండా ముందుకు పోయి అందరం కూడా అలంపూర్ అభివృద్ధి పథంలో ముందు తీసుకుపోదామని, దానికి సహకరిస్తున్న ప్రజలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలంపూర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఈరోజు 5 ఆఫీసులో వచ్చిండవచ్చు కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని కావాలంటే అన్ని తీసుకొచ్చి అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేసి అలంపూర్ ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండే విధంగా ముందుకు పోదామని తెలియజేస్తాం. భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవే భారతీయ పండుగలు. వాటిలో ఉత్సాహాలతో జాతి, కుల, మత, వర్గ విభేదాలను విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగే దీపావళి. నరకాసురుడనే రాక్షసుని సంహరించిన మరుసటి రోజు అతన్ని పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. దీపావళి అంటే దీపోత్సవం. ఆ రోజు దీపలక్ష్మి తన కిరణాలతో అమావాస్య చీకట్లను పారద్రోల్ది జగత్తును తేజవంతం చేస్తోంది. ఈవేళ సర్వ శుభాలు సంపదలు ప్రసాదించే లక్ష్మీదేవిని పూజించడం అనాదిగా వస్తున్న సాంప్రదాయం. గత 25-30 ఏళ్ళ నుంచి మేము సేల్స్ చేస్తున్నాము. పర్మిషన్ రావడము అన్ని చాలా లేట్ అయింది. మాకు సిఐ గారు కానీ డిఎఫ్ఓ గారు కానీ దీనికి ఖచ్చితమైన రూల్స్ తీసుకోమని, పాటించమని, ఖచ్చితంగా పాటించాల్సిందిగా మాకు చెప్పినారు. దాని కానీ కొద్దిగా షాప్స్ పెట్టడంలో లేట్ అయింది. అదేవిధంగా మనకు ఈ తెలంగాణ మామనార్ జిల్లాని 4 జిల్లాలుగా విభజించడం వలన మరి పబ్లిక్ ముందు యథావిధిగా వస్తారా లేదా అనేది కూడా ఒక సంశయంలో ఉంది. మేము గత సంవత్సరము ఒక 1 వీక్ ముందు స్టాల్స్ అన్నీ ఓపెన్ చేసి ఉంటుంది, కానీ ప్రస్తుతం 2 డేస్ ఈరోజు మాత్రమే, ఈరోజు పండగ 2 రోజుల ముందు మాత్రమే షాప్స్ ఓపెన్ చేయడం జరిగింది. కానీ వ్యాపారం మాత్రం లేదు. మరి జిల్లాల విభజన దీని మీద కూడా ఎఫెక్ట్ పడుతుందేమని అనిపిస్తుంది. ఏది ఏమైనా మేమైతే షాప్ నిర్వహించడంలో ముఖ్యమై ఉన్నాం.
టబాకాయల రేట్లు మాత్రం రీజనబుల్ ఉన్నాయి, ఏం పెరగలేదు. ప్రజలు వేరే ఏదో చాలా పెరిగినాయని అపోహ వద్దు. సంవత్సరం టబాకాలు తీసుకోవడానికి ఇక్కడికే వస్తున్నాను. రేట్లు చాలా రీజనబుల్ ఉన్నాయి మాకు ఇక్కడ, అన్ని వెరైటీలు ఉన్నాయి ఇక్కడ. ప్రతి సంవత్సరం ఇక్కడ తీసుకుంటున్నాను. నా పేరు కురుమూర్తి, ఇక్కడ లోకల్. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా రీజనబుల్ ఉన్నాయి రేట్లు. మీ సేవ మంజూరు చేయడంలో అవకతవకలు జరిగాయని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తనకు న్యాయం జరగడం లేదని జిల్లా కేంద్రంలోని ఎదిర గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డి వాపోయారు. బాధితుడి కథనం ప్రకారం వార్డు నెంబర్ 4లో మీ సేవా కేంద్రాన్ని మంజూరు చేయాలని సంవత్సరం కిందట దరఖాస్తు చేసుకోవడం జరిగిందన్నారు. అయితే అధికారులు తనకు మీ సేవ మంజూరు చేయకుండా తన తర్వాత దరఖాస్తు చేసుకున్న వేరే వ్యక్తికి కట్టబెట్టారని ఆరోపించారు. ఇదేమిటని అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా పట్టణంలో ఏదైనా ఒక చోట తీసుకోమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రజావన్లో కలెక్టర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు. మీ సేవల్లో నాకు అన్యాయం జరిగింది సార్. కలెక్టరేట్లో నేను పోయిన సంవత్సరం 2015లో 7 నెలలు అప్లై చేసుకున్నాను సార్. ఆఫీస్లో అడిగాను, మా ఏరియాలో మీ సేవ లేదు, 4 ఏరియాలు ఉన్నాయి మాకు, అప్పన్నపల్లి, దీటిపల్లి, అంబడిపల్లి. జనాలంతా మామ్నార్ వచ్చి ఇబ్బందులు పడుతున్నారు, నాకు అక్కడ మీ సేవ శాంక్షన్ చేయనని అడిగాను. సంబంధిత అధికారి నాకు సరే ఆ ఏరియాలో లేదు కదా, నీకు చేస్తానమ్మా అని మాట ఇచ్చి ఇచ్చినందుకు నేను ప్రాసెస్ చేసి మొత్తం MR ఆఫీస్ నుంచి, RDO ఆఫీస్ నుంచి ఫైల్ తెచ్చి కలెక్టరేట్లో ఇవ్వడం జరిగింది. అయితే నేను చేసినప్పటి నుంచి కూడా 1 ఇయర్ నుంచి వారానికి ఒకసారి ఆఫీస్ చుట్టూ తిరగడం జరుగుతుంది సార్. ఏమయ్యా సార్, ఏమని అవుతుంది అవుతుంది అవుతుంది, జేసీ గారు చూడట్లే అని చెప్పుకుంటూ వచ్చారు సార్. తీరా మొన్న నాకు ఒకటి ప్రొసీడింగ్ ఇచ్చారు సార్. ప్రొసీడింగ్లో నాకు మామ్నాడు టౌన్ అని ఇచ్చారు. అంటే మా కొలిక్ వేరే బాబు, అదే ఊరు వేరే బాబు. ఆ బాబు 4 నెలల కింద అప్లై చేసుకున్న బాబుకి ఏమో ఎదిరాని ఇచ్చారు. నాకు మామ్నాడు టౌన్ అని నాకు ప్రొసీడింగ్ ఇచ్చారు సార్. నేను ఇదేందని జేసీ గారి దగ్గరికి వెళ్ళాను సార్. అంటే ఆయన లేదు, ఆ బాబుకి ఇట్లా ఇచ్చాము, నువ్వు ఇక్కడ లోకల్ ఎక్కడన్నా చూసుకోండి అని ఒక లెటర్ ఇచ్చి కొన్ని ఏరియాలు చూపిస్తాను సార్. నేను సామాన్య వ్యక్తిని, మరి నాకు అంటే పొలిటికల్ లీడర్లకే ఇస్తారు తప్ప సామాన్య జనానికి ఆఫీసులలో పనులు కావా అనే బాధ సార్ నాది. అంటే సామాన్య జనాలకి గవర్నమెంట్ ఈ స్కీమ్స్ వర్తించాయా అనే బాధ నాకు సార్. అదే నా బాధ ఏంటంటే నాకు కూడా ఆ ఏరియాలో మీ సేవ శాంక్షన్ కావాలనే కోరుకుంటున్నా సార్. మహబూబ్నగర్ పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు ఆర్నిశలు శ్రమిస్తున్నారు. అందులో భాగంగా పట్టణంలో ప్రధాన కూడలి వద్ద కోన్స్ బారికేడ్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిఐ రామకృష్ణ మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ నిబంధనలు వ్యతిరేకంగా వాహనాలు నడపడం జరుగుతుందని, ఎక్కడ పడితే అక్కడ దారి మళ్లడం జరుగుతున్న నేపథ్యంలో కోన్స్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలకు, వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అజాగ్రత్తగా వాహనాలు నడపడం వల్ల చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లో కోన్స్ రూపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పట్టణంలోని ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని మన అశోక్ టాకీ చౌరస్తాలో బాగా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉండడం గమనించినాము. దీన్ని దృష్టిలో పెట్టుకొని మోటార్ లైన్కు పోయే వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా ఇక్కడ మా చౌరస్తాలో జామ్ అవుతున్నాయి. అందువల్ల మధ్యలో ఉన్నటువంటి డివైడర్స్ని క్లోజ్ చేస్తూ అలాగే కోన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అంటే కొంత దూరం చౌరస్తాలోనే యూటర్న్ తీసుకోవడం వల్ల ఎక్కువ వెహికల్స్ ఆగిపోవడం జరుగుతుంది. అందువల్ల ముందుకెళ్ళి యూటర్న్ తీసుకునే విధంగా దీన్ని క్లోజ్ చేసి ఇక్కడ కోన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ మన రాజీవ్ గాంధీ చౌరస్తా నుంచి రెహమానియా మస్జిద్ వరకు, అదేవిధంగా ఇటు పక్క పోస్ట్ ఆఫీస్ వరకు కూడా ఈ డివైడర్ కూడా రోడ్డుకు సమంగా అయిపోవడం వల్ల డివైడర్ మధ్యలో నుంచి కూడా వాహనాలు వెళ్ళడం జరగడం వల్ల, అంటే అకస్మాత్తుగా టర్నింగ్ తీసుకోవడం వల్ల యాక్సిడెంట్లు అయ్యే ప్రమాదం ఉంది. అందుకని ఈ డివైడర్ ఎత్తు లేదు కాబట్టి దాని మధ్యలో కోన్స్ ఏర్పాటు చేస్తున్నాము. నా పేరు వెంకటేష్ రెడ్డి, మా మాచనపల్లి. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఈ తాడు కట్టడం, డివైడర్ చేయడం చాలా మంచిగా ఉంది. ఎందుకంటే బళ్ళు మధ్యలో వచ్చి పోయేటోళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న ఆటంకం అవుతుండే. ఇప్పుడు బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఇంక పోలీసు వాళ్ళు ఇట్లా వేసి మధ్యలో పోకుండా ఆడవరకు మొత్తం ఇట్లా వేస్తే డివైడర్ మొత్తం మంచిగా ఉంటుంది. ట్రాఫిక్ నియంత్రణ కొరకై మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎంతో చక్కగా ఈ యొక్క డివైడర్ ఏర్పాటు చేయడం మాకు చాలా హర్షంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ తరచుగా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్న సన్నివేశాలు మేము ప్రత్యక్షంగా చూసిన రోజులు ఉన్నాయి. మరి ఈ యొక్క డివైడర్ల ఏర్పాటు విషయంలో మేము సిఐ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇవి నాటి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.